हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु डोस। सो व्यूअर्स अंदर बाने उन्नार कदा। इवाल ओक इंपॉर्टेंट न्यूज़ मीतो शेयर चेसुकोबोतुन्नानु वीडियो लो। ओके, वीडियो को वेल्ले मुंदु मन चैनल नि सब्सक्राइब चेयन वाल सब्सक्राइब चेसुकोंडि। चाला मंदी वीडियोस चूस्तुन्नारु कानी सब्सक्राइब चेयट्लेम लेदु। सो नाकु सपोर्ट चेयाली, मन चैनल ग्रोथ कावाली अंटे मीरु सब्सक्राइब चेस्तेने मन चैनल अनेदि ग्रोथ अवुतुंदि। अंड मन ఛానల్లో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, లైక్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా, లేదా బికమ్ క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్, ఇంటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్, మ్యాథ్స్, బయాలజీ, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అండ్ సిఎంఈసి క్లాసెస్ అన్ని వీడియోస్ ఉన్నాయి. జస్ట్ మీ ప్లేలిస్ట్ కు వెళ్ళి చూడండి అంతే. సో న్యూస్ వచ్చేసి తెలంగాణకి సంబంధించింది. ఏంటంటే మన వైద్య శాఖ అంత హెల్త్ డిపార్ట్మెంట్ ఒక సర్వే చేసింది. ఏంటంటే ఒక 10 రోజులు తర్వాత కరోనా కేసెస్ అనేవి తక్కువ అవుతాయంట. ఈ ఆర్టికల్ వచ్చేసి చాలా మంది న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు రోజు రోజుకి కరోనా అనేది పెరుగుతుంది కదా, ఒక 10 రోజుల తర్వాత, ఒక 10 రోజులు ఫుల్ పీక్స్ నుండి తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కరోనా కేసులు. అయితే మన వైద్య శాఖ ఏమంటుందంటే ఒక 10 రోజుల తర్వాత, అంటే ఒక 5 ఫిబ్రవరి తర్వాత మీరు కావాలంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ ని రీఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా ఎగ్జామ్ ఉంటే కూడా కండక్ట్ చేయొచ్చు అని అంటున్నారు. అయితే ఈ కరోనా కేసెస్ అనేవి రోజు రోజుకి దేశం వ్యాప్తంగా అండ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. కొన్ని స్టేట్స్ ఏమో లాక్డౌన్ పెట్టుకున్నాయి, వీకెండ్ కర్ఫ్యూస్ అండ్ నైట్ కర్ఫ్యూస్ పెట్టుకున్నాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 10 రోజులు చాలా ఎక్కువ ఉంటుందంట కరోనా కేసెస్. సో 10 డేస్ చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ 10 డేస్ తర్వాత కరోనా కేసెస్ తగ్గుతాయంట. అప్పుడు మీరు కావాలంటే స్కూల్స్ అండ్ కాలేజెస్కి రీఓపెన్ చేయొచ్చు అని వాళ్ళు అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఈ వాళ్ళు అన్న దానికి స్పందించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఏమంటుందంటే నిజంగా ఒకవేళ ఈ 10 రోజుల తర్వాత చాలా తగ్గిపోతే, అంటే మళ్ళీ నార్మల్గా అయిపోతేనే మేము స్కూల్స్ అండ్ కాలేజెస్ని రీఓపెన్ చేస్తాము. అండ్ ఈ 10 డేస్ తర్వాత కూడా అలానే కేసెస్ వచ్చినా, బయట రిస్క్ ఉన్నా, మేమైతే పిల్లలని బయటికి రానియము అని వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడైతే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక్కవేళ ఫుల్ కంటే రాష్ట్రంలో, అంటే తెలంగాణ స్టేట్లో కరోనా కేసెస్ అనేవి చాలా తక్కువ వస్తే, అప్పుడు మీకు గుర్తుందా ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఎంత తక్కువ వచ్చిండే రోజుకి ఒక 10-20 కేసెస్, ఆ సిచ్యువేషన్ కింద వస్తే అప్పుడే మేము స్కూల్స్ అండ్ కాలేజెస్ని రీఓపెన్ చేస్తాము అని మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. సో ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ కావాలా, ఓపెన్ కావద్దా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.